దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మాజీ చైర్మన్ లీకున్ హీ కుటుంబం వారసతో పన్ను కింద అక్కడి ప్రభుత్వానికి సుమారు ఎనభై వేల కోట్లు చెల్లించనుంది లీకున్ హీ వదిలి వెళ్లిన ఆస్తుల విలువలో సగానికి పైగా వారసతో పన్ను రూపంలో అక్కడి ప్రభుత్వానికి చెందనుంది ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తయితే ప్రపంచంలోనే అత్యధిక వారసతో పన్ను చెల్లించిన వారిగా శాంసంగ్ వారసులు నిలుస్తారు ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్ను రేట్లు ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి ఇక్కడ వారసులకు ఆస్తి బదిలీ అయ్యే సమయంలో యాభై శాతం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది తాజాగా శాంసంగ్ మాజీ చైర్మన్ లీ కున్ హిలీ వారసులు చెల్లించనున్న పన్ను దక్షిణ కొరియాలో గతేడాది వసూలు చేసిన ఆస్తి పన్ను కంటే నాలుగింతలు కావడం విశేషం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి మొదలుకొని రానున్న ఐదేళ్లలో ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు వారు ప్రకటించారు లీ కున్ హి అక్టోబర్ రెండు వేల ఇరవైలో అనారోగ్యంతో మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తండ్రి లీ బ్యుంగ్ చుల్ నుంచి లీ కున్హీ శాంసంగ్ బాధ్యతలు తీసుకున్నారు ఈయన హయాంలోని సంస్థ దక్షిణ కొరియాలోని అతిపెద్ద కంపెనీగా రూపాంతరం చెందింది లీ కున్ హీకి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు కున్ హీ వదిలి వెళ్లిన ఆస్తిని వారసుల మధ్య ఎలా పంచుకోనున్నారో ఆయన కుటుంబం వెల్లడించలేదు లీ ఆస్తి విలువ ఇరవై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా డివిడెండ్లతో పాటు బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వానికి ఎనభై వేల కోట్ల రూపాయలను లీ కుటుంబం చెల్లించనున్నట్లు సమాచారం అలాగే తొమ్మిది వందల మిలియన్ డాలర్లను ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బలోపేతానికి ఇవ్వనున్నట్లు లీ వారసులు వెల్లడించారు ఇక లీ సేకరించిన ఇరవై మూడు వేల అత్యంత విలువైన పెయింటింగ్లు పురాతన వస్తువులను జాతీయ మ్యూజియాలకు ఇచ్చేయనున్నట్లు తెలిపారు ప్రస్తుతం లీ ఏకైక పుత్రుడు జే వై లీ అవినీతి కేసులో రెండున్నరేళ్ల జైలు జీవితం గడుపుతున్నారు ఆయనే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కు వైస్ చైర్మన్ గా ఉన్నారు